పువ్వులు కాయలు ఇంకా ఇంకా ఆ మనుషులు మనుషుల ఎలా ఉంటారమ్మ వాళ్ళు మనుషులు అరే మణె నీలాగి వీళ్ళందరికీ పన్ను నేర్పాలే సరేనప్పా వచ్చేవారనికల్లా చైనాకి లోడ్ ఎత్తాలా స్వామి చాలా కట్టం వెళ్ళకపోతే ఈ ముని స్వామికి నష్టం అదిగా స్వామి అడవిలో పోలీసులతో రొమ్మ కష్టం అయిపోయా ఎగిరే కెమెరాలు పెడితే స్వామి ఆడ పడితే ఆడ సీసీ కెమెరాలు పెడితే మరోవైపు కుక్కల్ని పంపుతా ఉన్నారు స్వామి పోలీసులు దండిగా తిరుగుతున్నారప్ప అటన్నిటిని దాటుకునే వాళ్ళ కంట పడకుండా వారం రోజుల్లో లోడ్ ఎట్ట ఎత్తేదప్ప రొమ్మ కట్టం అప్ప ఏంద్ర ఆడకు భయపడేది పోలీసులకు మూడు సింహాలుంటే మీకు నేను అన్నకుండా వాళ్ళకి గవర్నమెంట్ అండగా ఉంటే మనందరికీ బాలరెడ్డి అన్నరా అండ అంతే ఏది ఏమైనా సరే ఈ వారంలో చైనాకి లోడ్ ఎత్తాలా అర్థమైందా అమ్మా సీత వస్తున్నా అత్త ఇదో అనా సీతా సీతా ఎక్కడున్నావు నువ్వు ఏంది మామ మళ్ళీ వెళ్తానే ఉంటారా బయటికి
కూసా కూసా తినో తినో ఎరా మళ్ళీ వెళ్తున్నావేంది వెళ్తా మళ్ళా మళ్ళా వెళ్తా దుడ్డు వస్తల్లా దుడ్డు వస్తల్లా పట్టుకుంటే లోపలేస్తారు వేస్తే మా బాలరెడ్డి అటు ఉంట్లే బాలరెడ్డి ఆయనే ఉంటాడు నువ్వు ఉండవా అయినా ధైర్యంగా ఖర్చు పెట్టుకోలేని డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా రే మణే అమ్మ ఆలి మొగాడికి రెండు కళ్ళు మీ నాన్న పోయిన దగ్గర నుంచి మీ అమ్మ ఎన్ని కష్టాలు పడి నిన్ను పెంచిందో నీకు తెలుసా ఎసేతంటావా దానికి వచ్చినప్పటి నుంచి నువ్వే మొగుడు అనుకుని ఎప్పుడు మూడు ముళ్ళు వేస్తావని ఎదురు చూస్తుంది మొగాడు డబ్బు సంపాదించి తేవాల్సిందే కానీ వాళ్ళు సుఖంగా ఉండడానికి ఏది పడితే చేయకూడదు వాళ్ళు నలుగురిలో నీ గురించి నువ్వు చేసే ప్రతి పని గొప్పగా చెప్పుకుండేట్టు ఉండాలిరా అది మొగాడంటే ఇందా అయ్యో ఏంది రేదేబ్బా తీసుకుందిలేవే తీసుకుందా సెట్టు కొమ్మ కోసుకుందా మామా నువ్వేం మధ్యలో పూసుకోబలే మామ ఇద్దర పూసుకుండేది దెబ్బ తగిన నువ్వు కదా పూసుకోవాల్సింది పసుపు అడవులో జంతువులు కొట్టుంటాడు అది సావుకేగా పెట్టి ఉంటది పనిచూడరా ముందు పనిచూడు ఆడాడో కాదన్నా ఈయనే ఈ చెట్టు కానీ వినిపిస్తుందన్న అరుపు లచ్చి వీడికి చెట్టు కేకలు పెడుతుంటాయట్రా చెట్లు కేకలు పెడుతుంటాయా కొత్త కదా అట్నే ఉండదురే అది కాదన్నా నేను చెప్పేది నిజమన్నా ఈ చెట్లన్నీ కూడా మనుషుల్లాగా మా అమ్మలాగా అక్కల్లాగా కనిపిస్తున్నాయన్నా చూడరా రే నటరాజా మనం కూలోళ్ళం అంత జాలొద్దు కానీ పోయి పంచుడప్ప పోరా పోయి పంచుడు కేకలు పెడుతున్నాయట కేకలు పంచుడు దుడ్డు తీసుకున్నావా ఆ స్వామికి ద్రోహం చేస్తున్నా తెలియక తీసుకున్నానరా ఏ స్వామిరా ఆ స్వామిరా ఈ ఏడు కొట్టలుడు ఈ వెంకటేశ్వర స్వామి మధ్యలో ఈ స్వామి ఏడుండి వచ్చినాడునా రే మా తాత చిన్నప్పుడు చెప్పేవాడురా ఆ వెంకన్న స్వామి ఆ వెంకన్న స్వామి తిలకం కోసం ఈ ఎర్రచందన చెట్టు పుట్టేయని చెప్పేవాడురా అయితే ఇప్పుడు ఏం చేస్తావప్ప అయ్యా ఎర్రచందన నరికితే నేరం అయ్యా మహాపాపం కూడా అయ్యా పొద్దు స్వామి నరకొద్దు స్వామి నేరం చేస్తే జైలు శిక్ష పడుద్దేమో కానీ పాపం చేస్తే ఏకంగా పాలాలేకపోతాయన్నా నా వల్ల కాదన్నా నేను ఇప్పని చేయలేనన్నా చేయలేనన్నా
చేయలేను. వాడిని ఇన్ని కథలు చదువుతున్నావు, ఎందుకు వచ్చావు? మరే ఎందుకు వచ్చాను, ఎందుకు వచ్చానంటే అవసరం అవసరం ఉంటుంది కదా. అవసరమేరా? అందరికి అవసరమే. వెళ్ళి పని చూడండి, పని చూడండి, పనండి. కేకలంట కేకలు. నేను పని చేయలేను, నేను పని చేయలేను. చూడప్పా, ఇక్కడికి ఒక్కసారి వచ్చినోడు దుడ్డు కోసం తిరిగి వెళ్ళేది లేదో లేదో. Thank you.
నా బిడ్డను తీసుకొచ్చినారంట. ఏం పేరమ్మా? మణి. మణ ఆర్ముగం సార్, ఇవి నా ఎర్రచందన దొంగ మణి ఉన్నాడు కదా, వాడి దగ్గరికి తీసుకుపో. అలాగే సార్. సార్, మణి వాళ్ళ అమ్మగారు. మణి వీడేనమ్మా? అవునయ్యా. నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా, వీడు పెద్ద ఎర్రచందనం దొంగ. 3 సంవత్సరాలుగా మా నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు.